నాకు తెలిసి ఫిబ్రవరి ఎండ్ నుంచి అందరూ ప్రిపేర్ అవుతున్నారు. సో ఫిబ్రవరి ఎండ్ నుంచి మొత్తం నార్మల్ అవుతుంది, అన్ని పెద్ద సినిమాలు రిలీజ్ చేద్దామని ప్లానింగ్ జరుగుతున్నాయి. ఐ థింక్ ఫిబ్రవరి 25 నుంచి స్టార్ట్ అయిపోతాయి అని అనుకుంటున్నాను. అదే ఇంకా స్టార్ట్ అయిపోతాయి ఫిబ్రవరి నుంచి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అలా స్టార్ట్ అవుతాయి. అన్ని బిగ్ ఫిలిమ్స్ సమ్మర్ లోపల వచ్చేస్తాయి. అంటే అదే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే అది మీరు అన్ని మీకు హిస్టరీ తెలియదా, మీకు తెలుసుగా హిస్టరీ. హిస్టరీలో ఏముంటుంది, ఒక పెద్ద సినిమాలు రావాలనుకున్నప్పుడు ఎక్కడ ఒక దగ్గర అందరం అండర్స్టాండింగ్కి రావాలి, అది వస్తుంది. అదే ఇప్పుడు ఇప్పుడు ఎట్లుందంటే డేట్లు చూసుకొని ప్రొడ్యూసర్లుగా మేము డేట్లు అనౌన్స్ చేసుకుంటాం. అదే ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది కదా, అక్కడికి రీచ్ అవ్వడానికి ప్రాక్టికల్గా ఏమున్నాయి, మేము రెడీగా ఉన్నామా లేమా, వాళ్ళ పక్కన వేరే ఎవరైనా రెడీగా ఉన్నారా, అక్కడ అండర్స్టాండింగ్ రావాలా, ఇట్స్ ఎ ప్రాసెస్. ఇప్పుడు అనుకోని మేము ఫిక్స్ అయినాం కదా వస్తామంటే కుదరదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఉంది, March 18, April 28 రెండు డేట్లు అనౌన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు, ఉన్న సిచ్యువేషన్ అలాంటి, వాళ్ళు 18 వరకు అంత ఓపెన్ కాలేదు మార్కెట్, అంటే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కాలేదు. సో వాళ్ళు 28, అదే 28 నేను ఎప్రిల్ అనౌన్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి నేను అక్కడికి వస్తా అంటే నేను సాక్రిఫైస్ చేయాల్సిందే, నేను ఇంకో డేట్ వెతుక్కోవాలి. ఎందుకు, ఆర్ఆర్ఆర్ అనేది పాన్ ఇండియా సినిమా, ఒక బిగ్ ఫిలిం, వాళ్ళు అడుగుతున్నప్పుడు నేను కాదు అనలేను. సో ఇట్లా ఫైనల్గా ఇండస్ట్రీకి వచ్చే వరకు అందరము అండర్స్టాండింగ్కు రావాల్సింది. ముందు ఒక మాకు ఉంటుంది అందరూ ఆ డేట్ అనుకుంటున్నది అని అనుకొని వెళ్తే అక్కడ వచ్చే సిచ్యువేషన్ని బట్టి మారుతూ ఉంటాయి.